Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ తరహాలో జగన్ ప్రజాదర్బార్. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మూడేళ్ల కాలంగా సీఎం సొంత పార్టీ నేతలకు నేరుగా కలిసే అవకాశం ఇవ్వడం లేదనే ఆవేదన పార్టీ నేతల్లో ఉంది. అదేవిధంగా సాధారణ ప్రజలను సైతం కలుస్తారని సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో చెప్పారు. మూడేళ్లైనా అది అమలు కాలేదు. ఇక సామాన్య ప్రజలు స్పందన ద్వారా తమ సమస్యలను విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఇక పార్టీ నేతల్లో ఉన్న ఆ అభిప్రాయాన్ని తొలగించడంతో పాటుగా వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పార్టీ అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పాటుగా సామాన్య ప్రజానీకానికి సీఎం అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన తండ్రి తరహాలో నిత్యం ప్రజాదర్బార్ ద్వారా సామాన్య ప్రజలకు తనను కలుసుకొని సమస్యలు విన్నవించుకోవడం, మధ్యాహ్నం సమయంలో 2 నుంచి 3 గంటల పాటు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ ఇవ్వనున్నారు. 15వ తేదీ నుంచి సీఎం ప్రజాదర్బార్ అధికారికంగా ప్రారంభం కానుంది. గతంలోనే ఈ తరహా ఆలోచన చేసినా అమలు కాలేదు. ఇక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ప్రజలతో పాటుగా పార్టీ నేతలతో నేరుగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వారితో మమేకం అవ్వడంతో పాటుగా క్షేత్రస్థాయి సమస్యలు, వాస్తవాలు నేరుగా సీఎం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. తనకు కలిసే అవకాశం రావడం లేక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు లోపల అసంతృప్తితో ఉన్నారని సీఎం గుర్తించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉదయం వేళ క్యాంప్ కార్యాలయం వద్ద రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తమ సమస్యల అర్జీలతో భారీ సంఖ్యలో సాధారణ ప్రజలు వచ్చేవారు. సీఎం ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి దరఖాస్తులను స్వీకరించేవారు. ఆవేదనతో, సమస్యలతో వచ్చిన వారికి ఓదార్పు ఇచ్చేవారు. నాడు వైఎస్ఆర్కు స్వయంగా వచ్చిన అర్జీలను ఖచ్చితంగా పరిష్కరించేవారు. ఇందుకోసం సీఎంఓలో 2 అధికారులకు బాధ్యతలు చూసి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా సూచనలు చేసేవారు. ఇప్పుడు సైతం ఇదే తరహాలో ప్రజాదర్బార్ ద్వారా తన వద్దకు వచ్చిన అర్జీల పరిష్కారం కోసం సీఎంఓలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు పార్టీకే సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధుల క్రింద ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో ఉన్న పాలనాపరమైన అంశాలతో పాటుగా పార్టీలోని సమస్యలు, అంతర్గత విభేదాలు, సమన్వయం పైన సీఎం ఫోకస్ పెట్టనున్నారు. ఎన్నికల దిశగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్న వేళ సీఎం జగన్ ప్రజాదర్బార్ నిర్ణయంతో పాటుగా రాజకీయంగా పార్టీకి మేలు చేస్తుందని, పార్టీ నేతల్లో కొత్త జోష్ వస్తుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రజాదర్బార్ నిర్వహించి తన వద్దకు వచ్చిన ప్రతి అంశాన్ని పాలనాపరంగా, రాజకీయంగా పరిష్కరించేలా సీఎం అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.